हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मामांची श्रीवल्ली। इप्पुडु मनं बादुशालु एला चेयालो चूसेद्दां। ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం। ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకుందాం। బేకింగ్ సోడా కొంచెం వేసుకుందాం। అలాగే వంట సోడా కూడా వేసుకుందాం। అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం। ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం। ఈ పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకుందాం। పిండిని ఇలా బాగా కలుపుకోవాలి। పిండి కలిసింది। ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాం। ఒక బాండి తీసుకొని చక్కెర తీసుకుందాం। ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు చక్కెర తీసుకుందాం। ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ పోద్దాం। లైట్‌గా తీగ పాకం వచ్చేలా పాకం పట్టుకుందాం। లైట్‌గా తీగ పాకం వచ్చింది। ఇలాచి పౌడర్ వేసుకుందాం। అలాగే నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసుకుందాం। ఈ పాకం గట్టిగా గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట। పాకం రెడీ అయిపోయింది। ఇప్పుడు బాదుషాలు చేసుకుందాం। చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బాదుషా కర్రను తయారు చేసుకుందాం। స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ కాచుకుందాం। ఆయిల్ కాగేసింది। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాని ఫ్రై చేసుకుందాం। బాదుషాలు ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసుకుందాం। ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో బాదుషాలు వేసుకుందాం। బాదుషాలు రెడీ అయిపోయి మనకి స్వీట్ షాప్లో స్వీట్ లాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి। చాలా టేస్టీగా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా బాదుషాలు। స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు। वीडियोस नीक नचना
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.